హాయ్ అమిగోస్. యాక్చువల్లీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో గుంటూరు కారం మూవీ కూడా ఒకటి. ఈ మూవీ వచ్చి 10 డేస్ అయితే అవుతుంది. సో మూవీ అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది అండ్ చాలామంది అయితే బాగాలేదు, అసలు సినిమా వెళ్ళడం వేస్ట్ అది ఇది అంటున్నారు. చాలామంది అయితే సినిమా చాలా బాగుంది, ఎవరి మాటలు వినద్దు అంటున్నారు. ఏది ఏమైనా మొత్తం పక్కన పెడితే సినిమాకి రావాల్సిన కలెక్షన్స్ అయితే వచ్చేసాయి, సినిమాకి రావాల్సిన టాక్స్ అయితే వచ్చేసాయి. సో 10 డేస్ తర్వాత మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే నేనైతే ఈ మూవీకి నార్మల్గా వెళ్ళా, అంటే ఆన్లైన్లో బుక్ మై షోలో వీటిలో బుక్ చేసుకోకుండానే వెళ్ళాను. అండ్ ఆడికి వెళ్ళిన తర్వాత టికెట్లు కూడా చాలా ఈజీగా అయితే దొరికాయి. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత షాక్, నేను ఏంటి అంటే థియేటర్ ఖాళీగా ఉంది. సో అసలు ఏంటి థియేటర్కి, నేను మా ఫ్రెండ్ మేమే వచ్చామా, ఇంకెవ్వరు లేరా అది ఇది అన్నట్టుగా అనుకున్నాను నేను. బట్ తర్వాత జనాలు వచ్చారు, బాగానే ఉంది. గట్టిగా తిప్పి తిప్పి కొడితే ఒక 100 మంది వచ్చి ఉంటారు ఐ థింక్ సో, అంతే, ఎక్కువ మంది కూడా రాలేదు. ఇదైతే చాలా దారుణం అనిపించింది, ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా 10 డేస్కి మరీ 100 మెంబర్సే రావడం అంటే నాకైతే చాలా బాధ అనిపించింది. అబ్బా మీరు ఏమన్నా అనుకోండి కానీ సినిమా ఓకే, మరీ నెగిటివ్ స్ప్రెడ్ చేసినంత వర్స్ట్ మూవీ అయితే కాదు. మూవీ బాగుంది, చూడొచ్చు, కానీ మరీ ఎంత దారుణం చేస్తారని అయితే నేను అనుకోలేదు అసలు. సో నేనైతే మూసపేట ఏషియన్ లక్ష్మీకళలో చంద్రకళలో అయితే ఆడుతుంది, దానికైతే వెళ్ళాను. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు థియేటర్ అయితే అసలు ఖాళీగా ఉండి. సో అంటే కింద నేల ఇవి కుర్చీ ఉంటుంది కదా, అదే 50 రూపీస్ టికెట్స్ అండ్ 110 రూపీ టికెట్స్, దాంట్లో అయితే జనాలు బాగానే ఉన్నారు. అండ్ ఇంకా రిజర్వేషన్లో చూసుకుంటే తిప్పి తిప్పి కొడితే 100 మంది ఉన్నారు అంతే. సో అదైతే నాకు చాలా బాధ వేసింది అసలు, ఏమన్నా అనుకోండి కానీ మరీ అసలు అంటే నెగిటివ్ స్ప్రెడ్ అయినా కూడా మరీ ఎంత దారుణం అంటే అసలు కష్టం కదా. సో అది విషయం అయితే. సో ఎలాగైతేనేమి మూవీ రావాల్సిన కలెక్షన్స్ వచ్చేసాయి అంటున్నారు, కొంతమంది అది ఫేక్ అంటున్నారు, కొంతమంది అది రియల్ అంటున్నారు, ఏమో అదైతే మనకు తెలియదు. బట్ మూవీ అయితే మహేష్ బాబు గారి కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు, మరీ అంత తీసేసే మూవీ అయితే కాదు. అండ్ లేదు మూవీ ఇంకా చూడనోళ్ళు అంటారా, నేను చేసే రికమెండేషన్ ఏంటంటే ఓటీటీలో వచ్చినప్పుడే చూడండి. నేనే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే యాక్చువల్లీ హనుమాన్ది వీడియో కూడా పెట్టాను. సో అదేంటంటే డెఫినెట్గా థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిన మూవీనే, ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్ కానీ అవన్నీ థియేటర్లో చూస్తేనే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో అలాగే ఈ మూవీ ఏంటి అంటే ఇది నార్మల్గా చూసినా థియేటర్లో చూసినా పెద్ద తేడా ఏమి ఉండదు. సో అది నేను చెప్పేదైతే. సో ఓకే 100 మంది వచ్చారు, నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ వీక్కి ఈ మూవీ ఉండకపోవచ్చు, ఐ హోప్ దట్. సో ఇది గైస్ వీడియో అయితే ఆఫ్టర్ 10 డేస్ గుంటూరు కారం మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ వైల్డ్ సాలే సైనింగ్ ఆఫ్. బై.